కొత్తగా ఎందుకు తప్పు చేస్తావు, చెయ్యకు అంటాడు. చేసిన కర్మ పునర్జన్మకి కారణమవుతుంది. ఇది సనాతన ధర్మంలో ప్రాణప్రదమైనటువంటి సిద్ధాంతం. నాకు జన్మనివ్వడానికి అంటే నాకు పునర్జన్మనివ్వడానికి ఎవరు హేతువు అని అడిగారనుకోండి, భగవంతుడు హేతువు అని నిర్ధారించకూడదు. నేను ఏవి చేశానో ఆ చేసినటువంటి కర్మలే నేను ఉత్తరోత్తర ఎటువంటి జన్మని పొందాలి అన్నదానికి హేతువులవుతాయి. మొదటి విషయం. రెండు, నేను రాబోయే జన్మలలో ఎంత సుఖాన్ని పొందాలి ఎంత దుఃఖాన్ని పొందాలి అన్నదానికి కూడా నేను చేస్తున్నటువంటి కర్మలే కారణమవుతాయి. ఇందులో మీరు విభాగం చేసినప్పుడు ఒక చిత్రాన్ని గమనించవలసి ఉంటుంది. ఈశ్వరుడు జంగమములను సృజించినప్పుడు, సరే స్థావర ప్రాణిని అలా ఉంచండి, దానికి కదలికే లేదు, ఈ జంగమములను అంటే కదిలే ప్రాణులను సృజించినప్పుడు ఒక చిత్రాన్ని అందులో సృష్టించాడు. ఒకటి తిర్యక్కు, తిర్యక్ అంటే పశువు. పశువుకి అసలు కర్మాధికారం లేదు. నేను ఇదిగో ఈ పని చేస్తాను అనడానికి, దానికి అలా సంకల్పం చేయడానికి కానీ, ఒక కర్మ చెయ్యడానికి కానీ దానికి అధికారం లేదు. నేను వెళ్ళి ప్రవచనం వింటానండి, దానికి అవకాశం లేదు. నేను అర్థం చేసుకుంటాను, అవకాశం లేదు. యజ్ఞయాగాది క్రతువులు చేస్తాను, దానికి అవకాశం లేదు. నేనేదో పుణ్యం సంపాదించుకుంటాను, దానికి అవకాశం లేదు. ఏదో కాకతాళీయంగా అనుకోకుండా దాని వలన ఏదైనా పుణ్యం జరగాలి తప్ప కర్మాధికారం మాత్రం దానికి లేదు. కాబట్టి అది కర్మ చేసి వృద్ధిలోకి వస్తుంది అని చెప్పడానికి ఇక సిద్ధాంతం లేదు. మరి అది ఏమనుభవిస్తుంది అంటే, గత జన్మలలో చేసుకున్నటువంటి కర్మల యొక్క ఫలితం ఏదనుభవించాలో అదొక్కటే అనుభవిస్తుందంటే, ఇగో ఇంత దుఃఖం పొందాలి అనుభవించేస్తుంది, ఇంత సుఖం పొందాలి అనుభవించేస్తుంది. దేవతలు వాళ్ళు దుఃఖం అనుభవించడానికి లేదు, వాళ్ళు సుఖం ఒక్కటే అనుభవిస్తారు. అందుకే వాళ్ళకి త్రిదశులు అని పేరు. త్రిదశులు అంటే పుట్టినప్పుడు 30 ఏళ్లలోపు ఉంటారు, పెరుగుతున్నప్పుడు 30 ఏళ్లలోపు ఉంటారు, శరీరాన్ని విడిచిపెట్టినప్పుడు 30 ఏళ్లలోపు ఉంటారు. తప్ప వాళ్ళ వయస్సు దాటరు, నిశ్చయవ్వనులై ఉంటారు. కాబట్టి వాళ్ళు కొత్తగా కర్మ చేసేటటువంటి అధికారం వాళ్ళకి లేదు. ఒక యజ్ఞం చేశామనుకోండి, ఫలానా దేవత యొక్క అనుగ్రహం కావాలి అని కోరుకుంటాం. ఏదో ఇంద్రుణ్ణి ఉద్దేశించి ఒక యజ్ఞం చేస్తే ఇంద్రుడి యొక్క అనుగ్రహం చేత వర్షం పడాలి అని కోరుకుంటాం. ఇంద్రుడు ఎవరికి యజ్ఞం చేస్తాడు? అందుకని దేవతలు యజ్ఞం చెయ్యరు. దేవతలు ఇంకా పుణ్యకర్మలు చేసే అవకాశం లేదు. కానీ వాళ్ళు దేవలోకవాసం చేసి దేవతా పదవులలో కూర్చుని సుఖాలను అనుభవించినటువంటి కారణం చేత వాళ్ళు గతంలో చేసుకున్నటువంటి పుణ్యం ఏదుందో అది క్షయమైపోతూ ఉంటుంది. ఆ సుఖం అనుభవిస్తుంటే ఆ పుణ్యం పోతూ ఉంటుంది. అది ఎలా ఉంటుంది అంటే, మీకు బాగా అర్థం అవ్వాలి అంటే, నేను ఏదో ఒక 50,000 రూపాయలు తీసుకొచ్చి ఓ మూట కట్టి పక్కన పెట్టుకున్నాను అనుకోండి. పక్కన పెట్టుకుని ప్రతిరోజు అందులోంచి కొంత ద్రవ్యం తీసి నా కొడుక్కిచ్చి ఏదో ఖర్చు పెట్టరా అంటూ పెడుతున్నాను అనుకోండి, నేను కదలక్కర్లేదు, హాయిగా కూర్చున్నవాడిని కూర్చున్నట్టే సుఖాలు అనుభవిస్తూ కావలసిన సంభారాలన్నీ నా దగ్గర ఉన్న 50,000 రూపాయల ద్రవ్యపు మూటలోంచి తీసి ఖర్చు పెట్టుకుంటున్నాను. ఖర్చు పెట్టడం అంటూ ప్రారంభం చేసి భోగం అనుభవించడం అన్నది ప్రారంభం చేసిన తర్వాత ద్రవ్యం అలాగే ఉండిపోతుందా మూటలో? ఉండదు, కొంతకాలానికి పూర్తిగా అయిపోతుంది. ఇక్కడ పూర్తి అయిపోగానే అక్కడ భోగం కూడా అయిపోతుంది. ఇక్కడ లేనప్పుడు అన్నం ఎక్కడిది? ఇక్కడ లేనప్పుడు సౌఖ్యం ఎక్కడిది? ఉండదు. దేవతల యొక్క పరిస్థితి కూడా అంతే. పుణ్యం అయిపోగానే వాళ్ళని కిందకి తోసేస్తారు. అందుకే క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి అని, వాళ్ళ పుణ్యం పూర్తయిపోగానే వాళ్ళని మర్త్యలోకానికి పంపిస్తారు. మర్త్యలోకము అన్న మాటకు అర్థం ఏమిటంటే, ఏ ప్రాణి ఏ శరీరంతో వచ్చిందో ఆ శరీరంతోటే మళ్ళీ ఇంకొక లోకానికి వెళ్ళడానికి అవకాశం లేకుండా శరీరాన్ని తప్పకుండా విడిచిపెట్టి వెళ్ళిపోవలసినటువంటి లోకం ఏది ఉంటుందో దానికి మర్త్యలోకము అని పేరు. ఆ లోకంలో పుట్టినవాడు నేను ఈ శరీరంతో శాశ్వతంగా ఉంటానండి అన్న విషయాన్ని అసలు అడగడానికి అవకాశం ఉండదు. అది ఆ లోకమునకు ప్రధాన ధర్మం. ఇప్పుడు మనం ఉన్న లోకాన్ని మర్త్యలోకం అంటారు. మర్త్యలోకము అంటే సమస్త ప్రాణుల యొక్క శరీరములు మృత్యువు చేత గ్రసింపబడతాయి. ఏదో ఒకనాడు మృత్యువు మింగేస్తుంది శరీరాన్ని, శరీరం పడిపోతుంది, జీవుడు అందులోంచి విడుదల పొంది వెళ్ళిపోతాడు. అందుకే అన్ని ప్రాణుల శరీరాలు పడిపోతాయి. ఇక్కడ మళ్ళీ ఇక్కడికి పంపించేస్తారు. ఏ శరీరంతో పంపిస్తారు? ఒక నరుడిగా వస్తాడు. దేవతలు కూడా
కాబట్టి దేవతలు ఇక మళ్ళీ పుట్టవలసినటువంటి అవసరం లేని మోక్షస్థితికి వెడతామని కానీ, మళ్ళీ కొంత పుణ్యాన్ని సంపాదించుకుంటాము అని అడగడానికి కానీ, ఉత్తమమైనటువంటి కర్మలు మేము ఆచరిస్తామని చెప్పడానికి కానీ వాళ్ళకి సాధ్యం కాదు. అథవా వాళ్ళు జ్ఞాన మార్గంలో ఆత్మవిచారణ చెయ్యవచ్చు అని శంకర భగవత్పాదుల వ్యాఖ్యానాల్లో ఒక చోట నిర్దేశించారు, ఒక చోట పేర్కొన్నారు. కానీ జంతువునాం నరజన్మ దుర్లభం, ఒక్క మనుష్య ప్రాణి విషయంలో మాత్రం ఒక అద్భుతం ఉంది. మనుష్య శరీరంతో వచ్చినటువంటి వాడు ఉత్తమమైనటువంటి కర్మలు ఆచరించి దేవతా పదవులలోకి, ఉత్తమ లోకాలకు వెళ్ళిపోగలడు. ఎన్నో పుణ్యకార్యాలు చేశాడు, శరీరం విడిచిపెట్టిన తరువాత దేవతా పదవులలోకి వెడతాడు. అందుకే శతక్రతుమివాసీ నం నాగరాజస్య మూర్ధని అంటారు రామాయణంలో. 100 యజ్ఞములు చేసిన వాడు ఇంద్ర పదవిలో కూర్చుంటాడు. చాలా పుణ్యం చేశాడు, ఆయన్ని తీసుకెళ్లి దేవతా పదవిలో కూర్చోబెడతారు. ఆయన కూర్చున్న ఉత్తరక్షణం నుంచి ఆయన చేసుకున్న పుణ్యం అయిపోవడం కూడా మొదలుపెట్టేస్తుంది. ఇప్పుడు ఉత్తమమైనటువంటి కర్మలను ఆచరించి పుణ్యాన్ని సముపార్జన చేసి దేవతా పదవులలో కూర్చునేటటువంటి అధికారం మనుష్యుడిదే. భగవంతుడు మనుష్య శరీరాన్ని ఇచ్చాడు కదా అని అన్ని ప్రాణులలో ఉన్నటువంటి విభూతులను తనవిగా మార్చుకుని సుఖాన్ని అనుభవించి ఉత్తమ కర్మలు ఏవీ ఆచరించకుండా పాపకర్మలు ఆచరించి చిట్ట చివర శరీరాన్ని విడిచిపెట్టిన తరువాత కొన్ని కోట్ల జన్మలు మళ్ళీ తిరియక్కుగా వెళ్ళిపోయేటటువంటి అవకాశం ఉన్నవాడు కూడా నరుడే. ఎందుచేత, సలిగా ఉందనుకోండి, ఒక గొర్రె తాలూకా చర్మాన్ని తీసి నేను కప్పుకుంటాను. గొర్రె కొత్తగా ఏం కప్పుకోదు, దానికి పరమేశ్వరుడు అటువంటి చర్మాన్ని ఇచ్చాడు, దాని మీద ఊలుంటుంది, అది అటువంటి చర్మంతో ఉండి చలికి తట్టుకుంటుంది. నేను ఆ చర్మాన్ని తీసి నేను కప్పుకుంటాను, ఏనుగు దంతం తెచ్చి బొమ్మ చేస్తాను, జింక చర్మం తెచ్చి వేసి కూర్చుని జపం చేస్తాను, ఒక గాడిద మీద బరువు పెట్టి మోయిస్తాను, గుర్రం ఎక్కి పర్వతం ఎక్కుతాను, విమానం ఎక్కి పక్షిలా ఎగురుతాను, నెమలిని తెచ్చి పింఛం ఇప్పి నృత్యం చేస్తే సంతోషిస్తాను, మిగిలిన ప్రాణుల యందు ఏ విభూతులున్నాయో ఆ విభూతులన్నిటినీ నావిగా చేసుకుని సుఖాన్ని అనుభవించగలిగినటువంటి శక్తి కలిగిన వాడు నరుడు. కాబట్టి కేవలము సుఖాలు అనుభవించడం తప్ప, నేను అందరి విభూతి నావిగా వాడుకుంటాను తప్ప నేను ఎవరికి ఉపయోగపడను, ఏ పుణ్యకర్మ చెయ్యను అని బ్రతికాడనుకోండి, ఈశ్వరుడు ఏం జోక్యం చేసుకోడు. శరీరంలో ఉండవలసినటువంటి కాలము పూర్తి అయిపోయిన తరువాత, జీవుడు బయటికి వెళ్ళిపోయిన తరువాత, ఆ జీవుడు మళ్ళీ కొన్ని కోట్ల జన్మల పాటు తిరియక్కుగా వెళ్ళిపోతాడు. అంటే భూమికి అడ్డంగా వెన్నుపాము ఉండేటట్టుగా పుట్టి, ఆ వెన్నుపాము అడ్డంగా ఉండేటట్టే పెరుగుతూ అనేక రకాలుగా శరీరాన్ని విడిచిపెడతాడు. ఒక్కొక్కసారి ఉచ్చులో పడి చచ్చిపోతాడు, ఒక్కొక్కసారి బాణపు దెబ్బకి, ఒక్కొక్కసారి ఖడ్గము చేత కొట్టబడి శరీరాన్ని విడిచిపెడతాడు, ఒక్కొక్క చోట కర్రల చేత కొట్టబడతాడు, అనేక రకములుగా ప్రాణం విడిచిపెడుతూ ఉంటాడు. కర్మాధికారం ఉండదు, కొత్తగా పుణ్యం చేసే అవకాశం ఉండదు, కాబట్టి తిరియక్కుగా వెళ్ళిపోతాడు. ఇప్పుడు మీరు గమనించవలసింది, నరుడిగా వచ్చినవాడు మాత్రం ఒకటి ఉత్తమ కర్మలాచరించి దేవతా పదవులకు వెళ్ళగలడు, రెండు పాపకర్మలాచరించి అధోముఖంగా వెళ్ళి తిరియక్కు కాగలడు. నాకు పాపము వద్దు, పుణ్యము వద్దు. ఉత్తమమైనటువంటి కర్మలను కేవలం పరమేశ్వరుని యొక్క అనుగ్రహంగా ఆచరించి, ఏ విధమైనటువంటి కోరిక లేకుండా నిష్కామంగా ఆచరించినటువంటి భగవత్ప్రీతికరమైనటువంటి శాస్త్రము చేత ప్రోక్తమైన కర్మలను ఆచరించడం వల్ల ప్రీతి పొందినటువంటి భగవంతుని యొక్క అనుగ్రహం వలన పొందినటువంటి చిత్తశుద్ధి వలన పాత్రతను పొంది, ఆ పాత్రత కారణంగా పరమేశ్వరుడు అనుగ్రహించినటువంటి జ్ఞానము వలన ఇక మళ్లీ పుట్టవలసిన అవసరం లేని పునరావృత్తి రహిత శాశ్వత శివ సాయుధ్య స్థితిని పొందగలడు. ఇప్పుడు మూడు రకాలుగాను వెళ్ళగలిగిన వాడెవరు? ఒక్క మనుష్య ప్రాణి మాత్రమే వెళ్ళగలడు. మిగిలినటువంటి ఇద్దరికీ కూడా జంగములలో అటు జంతువులకు కానీ ఇటు దేవతలకు కానీ ఈ అధికారం లేదు, ఇది ఒక్క నరజన్మకి మాత్రమే ఉంది. అందుకే అందరిలోకి గొప్పవాడెవరు అంటే నరుడు ఒక్కడే గొప్పవాడు. ఇంత గొప్ప శరీరాన్ని పరమేశ్వరుడు మనకు అనుగ్రహించాడు.
పైకి కనపడడానికి సామాన్యంగా కనపడుతుంది కానీ భాగవతంలో ఈ శరీరమునకుండేటటువంటి వైభవాన్ని వర్ణిస్తారు. పరమాత్మ అనబడేటటువంటి ఒక్క పరబ్రహ్మాన్ని చేరుకోవడానికి సుఖదుఃఖములనేటటువంటి రెండు ఫలములు అనుభవించడానికి సత్వ రజస్తమో గుణములనేటటువంటి మూడు గుణములలో తిరుగుతూ ఉండడానికి ధర్మ అర్ధ కామ మోక్షములనేటటువంటి నాలుగు విధములైనటువంటి పురుషార్థములను సమన్వయం చేసుకోవడానికి శబ్ద స్పర్శ రస రూప గంధములనేటటువంటి ఐదు తన్మాత్రలతో సుఖదుఖములను అనుభవించడానికి పంచ జ్ఞానేంద్రియములు కన్ను ముక్కు చెవి నాలుక చర్మము ఐదు జ్ఞానేంద్రియములు మనస్సు అనేటటువంటి ఆరింటి సంఘాతమై చర్మము రక్తము మాంసము కొవ్వు అస్థి శుక్ల మేధ అనబడేటటువంటి ఏడు పొరల చేత కప్పబడి రెండు కాళ్ళు రెండు చేతులు నాలుగు ఐదు తల ఆరు హృదయము ఏడు ఉదరము ఎనిమిది కాళ్ళు అనబడే నడుము అనబడేటటువంటి ఎనిమిది అవయవముల యొక్క సంఘాతంగా రెండు కన్నులు రెండు చెవులు నాలుగు కన్నాలు రెండు ముక్కు కన్నాలు ఆరు నోరు ఏడు మలద్వారము ఎనిమిది మూత్రద్వారము తొమ్మిది తొమ్మిది కన్నములు కలిగినటువంటి తొమ్మిది తొర్రలు కలిగినటువంటి ఈ శరీరంలో ప్రాణ అపాన వ్యాన ఉదాన సమాన నాగ కూర్మ క్రుకర ధనంజయ దేవదత్తములనేటటువంటి పది వాయువులు ఆయన శాసనం అయ్యే వరకు వెళ్ళిపోకుండా కుంభింపబడి ధర్మానుష్ఠానమునకు యోగ్యమైనటువంటి పరమోత్కృష్టమైనటువంటి శరీరము ఒక్క మనుష్య శరీరము మాత్రమే. అంత అద్భుతమైనటువంటి శరీరాన్ని నిర్మాణం చేసి పరమేశ్వరుడు ఈ శరీరానికి ఈశ్వరుడిచ్చినటువంటి ప్రత్యేకమైనటువంటి విభూతులు మూడు ఉంటాయి. మొట్టమొదటిది ఏది అంటే స్వరపీటిక. 84 లక్షల జీవరాశులలో 83,99,999 ప్రాణులకు స్వరపీటిక లేదు. అందుకే అవి భగవన్నామమును పలకలేవు. శ్రీరామ ఆ నామం ఎంతో గొప్పది. ఒక్కసారి అను నువ్వు మోక్షానికి వెళ్ళిపోతావు అన్నా సరే ఒక కుక్క శ్రీరామ అనలేదు, ఒక గుర్రం శ్రీరామ అనలేదు, ఒక ఎద్దు శ్రీరామ అనలేదు. కానీ స్వరపేటిక ఉంది కాబట్టి నేను మాత్రం భగవన్నామాన్ని పలకగలను. నేను అన్నప్పుడు నేను నరులందరి గురించి మాట్లాడుతున్నాను. భగవన్నామం పలకడానికి యోగ్యమైనటువంటి స్వరపేటికని పొంది ఉండడం ఒకెత్తు, కానీ భగవన్నామం పలుకుదామన్న ఉత్సాహాన్ని పొందడం, ఈ శరీరానికి ఇంత గొప్ప సాధనం ఒకటి ఉంది అని గుర్తెరగడం ఒకెత్తు. ఆ గుర్తెరగడం అనేటటువంటిది లేదనుకోండి, అప్పుడు నరశరీరంలో ఉండే ఉపయోగం ఏమిటి? శంకర భగవత్పాదులు శివానంద లహరి వేస్తూ ఇదే ప్రశ్న వేస్తారు. నరత్వం దేవత్వం నగవన మృగత్వం మశకత పశుత్వం కీటత్వం భవతు విహగత్వాదిజననం సదాత్వత్పాదాబ్జస్మరణ పరమానంద లహరి విహారాసక్తం చిద్రూతయమిహ కింతేన వపుషా అన్నారు. వపుషా అంటే శరీరం. ఈశ్వర, నేను నరుడున దేవతన పర్వతాన్న ఈగన దోమన ఎవరికి కావాలి? శరీరం ఏదైతే ఎవరికి కావాలి? భగవంతుని యందు భక్తి కలిగిన వాడనా? ఆ భక్తి అంటూ ఉంటే నీకు భగవంతుడు ఇచ్చినటువంటి అద్భుతమైనటువంటి ఉపకరణం ఇది తెలుస్తుంది. అది లేదు, అయ్యో ఈ ఇంత గొప్ప ఉపకరణం ఉంది, ఈ ఉపకరణాన్ని పెట్టి నన్ను నేను ఉద్ధరించుకోవాలి, ఉద్ధరేణాత్మనాత్మానం అంటాడు గీతాచార్యుడు. ఎప్పుడో నా ప్రాణం పోతుంటే నా కొడుకు నా ఎడమ చెవిలోకి వచ్చి నారాయణ 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 అని తులసి నీళ్లు పోయడం ఏమిటి? నేను బ్రతికుండగా చెప్పుకుంటాను భగవన్నామాన్ని. బతికున్నంతకాలం భగవన్నామని చెప్పిన వాళ్ళు అంత్యకాలంలో పలకలేనేమో అని బెంగబెట్టుకున్నారు. బ్రతికి ఉన్నన్నాళ్ళు నీ భజన తప్పను కాని మరణకాలమునందు మరతునేమో ఆవేళ యమదూతల అగ్రహంబున వచ్చి ప్రాణముల్ పెకలించి పట్టునప్పుడు కపవాత పైచ్యముల్ కప్పగా శ్రమచేత కంపముద్భవమంది కష్టపడుచు నారాయణాయంచు నా జిహ్వతో నిన్ను పిలుతునో శ్రమచేత పిలువలేను నాటికిప్పుడి నీనామశ్రవణ చేతు చెవినిడవయ్య భూషణ వికాస శ్రీ ధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర నాటికిప్పుడే నీనామస్మరణ చేయుతు నీ నామాన్ని పలుకుతున్నాను వినవయ్యా. ఆ చిట్ట చివర నేను అనగలను అనలేను, ఇప్పుడే నారాయణ అంటున్నాను అన్నాడు ఈ కోటేశ్వరరావు అని గుర్తుపెట్టుకోవయ్యా.
అని వెంపర్లాడాడు నృసింహశతక కర్త. అందుకే భగవన్నామ నేను పలుకుతాను కాదు, అది కూడా భక్తి ఉండి పలికించాలి. లేనినాడు ఏమవుతుంది? అహంకారానికి పనికొస్తుంది. ఏదో ఒక విభూతి దీనికి అంటగడతాడు తీసుకొచ్చి, నేను పొడుగ్గా ఉన్నాను ఇలా చెయ్యేసుకుంటాడు, నేను చాలా అందగాడిని, నాకు నాలుగు పద్యాలు వచ్చు, నాకు నాలుగు శ్లోకాలు వచ్చు, నా దగ్గర డబ్బు ఉంది, నేను అందంగా ఉంటాను. ఇలా ఇలా చూపించిన ఈ శరీరం కాలి దగ్ధమైపోతుంటే వెంట్రుకలు ఊడిపోయి దూరంగా ఎగిరిపోతాయి. ఇందులోంచి నిత్తురు గడ్డ కట్టి ముద్దలు ముద్దలుగా భూమిలోకి ఇంకిపోతుంది. ఎక్కడైనా ఒక ఎముక మిగిలిపోతే కుక్క నోట కరుచుకుని ఎత్తుకుపోతుంది. ఏమిటి ఇలా చూపించిన ఈ శరీరం? అసలు దీంట్లోకి రావడం ఎంత గొప్ప విషయం! ఇందులోకి వచ్చినప్పుడు అసలు దీన్ని సద్వినియోగం చేసుకోవడం అంటే ఏం చెయ్యాలి అన్నదాని గురించి ఆర్తి ఒకటి ఉంటే, అయా నాకున్న ఉపకరణములేమి, నరజన్మ ఎందుకు గొప్పది, నాకే ఉపకరణం ఉంది అని మొదటి ప్రశ్న వస్తుంది. నీకు ఈశ్వరుడిచ్చిన మొట్టమొదటి అమోఘమైన ఉపకరణం స్వరపేటిక. దానితో భగవన్నామాన్ని పలకవచ్చు. పవి పుష్పంబగు అగ్ని మంచగు ఆకూపారం భూమిస్థలంబగు శత్రుండతుమిత్రుడు విషము దివ్యాహారమవు నెన్నగా అవనీ మండలి లోపలం శివ శివేచ్ఛాభాషణోల్లాసకిన్ శివా నీ నామము సర్వవశ్యకరమౌ శ్రీకాళహస్తీశ్వర అంటాడు దూర్జటి. రెండు, కర్మాధికారం. భగవంతుడు ఒక్క నరుడికి ఉత్తమ కర్మలను ఆచరించగలిగినటువంటి అధికారం ఇచ్చాడు. ఒక యజ్ఞం చెయ్యాలి, ఒక యాగం చెయ్యాలి, ఒక పురాణం చదువుకోవాలి, ఒక కావ్యాన్ని వినాలి, గురువుగారి శుశ్రూష చెయ్యాలి, 10 మందికి సేవ చెయ్యాలి, మంచి మాట మాట్లాడాలి, అహంకారాన్ని పరిత్యజించాలి. ఎవరు చెయ్యగలరు? ఒక్క మనుష్య ప్రాణికే ఉంది కర్మాధికారం, ఇక ఏ ఇతర ప్రాణికి లేదు. కర్మ చెయ్యగలిగినటువంటి అధికారం ఉన్నవాడు మనుష్యులొక్కడే. 3, బుద్ధిని పరమేశ్వరుడిచ్చింది నరుడికొక్కడికే ఇచ్చాడు. మనస్సు సంకల్ప వికల్ప సంఘాతం, అనేకమైన ఆలోచనలు నెగడలో కర్ర పెట్టి తోస్తే నిప్పురవ్వలు వచ్చినట్టు వస్తుంటాయి. వచ్చిన వాటిల్లో నువ్వు ఇది చెయ్యి అని మంచి వైపుకు నడిపించి వివేకంతో నిర్ణయం చేసేది బుద్ధి. అటువంటి బుద్ధి సక్రమంగా ఉన్నంతకాలం మనుష్య జన్మ పాడవదు. అందుకే ఏ పూజ చెయ్యండి చిట్ట చివర అడిగేది ఒక్కటే. ఏమనడుగుతారంటే ప్రచోదయాత్ అంటారు. ఏదో కాత్యాయనాయ విద్మహే కన్యకుమారి ధీమహి తన్నో దుర్గి ప్రచోదయాత్, మా బుద్ధులను ప్రేరేపించుగాక. దేనివైపు ప్రేరేపించాలి బుద్ధిని? శాస్త్రవిహితమైనటువంటి కర్మ చెయ్యాలనేటటువంటి అనురక్తి కలగాలి. ఏదో కర్మ చేసుకుంటూ వెళ్ళిపోవడం కాదు, చేసినటువంటి కర్మ శాస్త్రవిహితమైనటువంటిదై ఉండాలి. అలా శాస్త్రం చెప్పినట్టుగా ఎవడు కర్మాచరణం చేస్తాడో వాడు చిట్ట చివరికి చేసుకున్న కర్మల నుంచి కూడా విముక్తి పొందుతాడు. ఇక మళ్ళీ జన్మ ఎత్తవలసినటువంటి అవసరం ఉండదు. నేను ఈ మాట అన్నప్పుడు, నేను ఈ నేపథ్యాన్ని మీతో మనవి చేస్తున్నప్పుడు మీరు ఒక్క విషయాన్ని బాగా గమనించాలి. ఈ శరీరానికి వేదాంతంలో అనేక పేర్లున్నాయి. అందులో దీనికి ఒక పేరు ఏమిటంటే చిజ్జడ గ్రంథి అని పేరు. ఇది తనంత తానుగా జడం. ఇందులోంచి శివం లేచి వెళ్ళిపోయింది అనుకోండి, ఇది జడం. ఇది ఒక కర్ర ఎలా అయిపోతుందో అలా అయిపోతుంది. కాలు దగ్గర పట్టుకుని పైకెత్తితే కర్ర లేచినట్టు లేచిపోతుంది. అటువంటి దీనిలో చైతన్యము ప్రవహిస్తోంది. ప్రవహిస్తోంది కాబట్టి దీనికి ఒక విలువ, ఒక గౌరవం, ఒక అధికారం, ఒక పని చెయ్యగలిగినటువంటి శక్తి ఏర్పడింది. దీపం ఉండగా ఇల్లు చక్క పెట్టుకో అంటే ఆ చైతన్యం ఉండగా కురుపుణ్య మహోరాత్రం మంచి పనులు చేస్తూ వెళ్ళు, లేకపోతే నీ జీవుడు ఉద్ధరింపబడడం. నీ చుట్టూ ఉన్న వాళ్ళ గురించి ఎన్ని మాటలైనా చెప్పు, నేను కాదనను, మంచిదే, నా భార్య, నా భర్త, నా బిడ్డలు, నా బంధువులు, నా స్నేహితులు, నా శిష్యులు, ఇవన్నీ మంచిదే, కానీ ఇవి ఏవీ కూడా వెంటరానిది ఎప్పుడు అంటే ఒక్కసారి జీవుడు బయటికి వెళ్ళిపోయాడు అనుకోండి, ఇక అన్ని అనుబంధములు దాంతో ఆగిపోతాయి. కింవానీన ధనేన వాజికరిభి ప్రాప్తేన రాజ్యేన కిం కింవా పుత్ర కళత్ర మిత్ర పశుభి దేహేన దేహేన కిం జ్ఞాతైత క్షణభంగురం సపతిరోత్యద్యం మనోదూరత స్వాత్మార్థం గురువాక్యతో భజ భజ శ్రీపార్వతీ వల్లభం అంటారు శంకర భగవత్పాదులు. ఒక్కసారి అందులోంచి జీవుడు బయటికి వెళ్ళిపోయాడు అనుకోండి, ఏమండి అన్నా పలకడం, అన్నయ్యా అన్నా పలకడం, తమ్ముడు అన్నా పలకడం, బావగారు అన్నా పలకడం, మామయ్య గారు అన్నా పలకడం,
అయ్యో మా పక్కింటి ఆయన నా స్నేహితుడు అన్నా పలకడు, మా గురువు గారు అన్నా పలకడు, అన్ని అనుబంధాలు అక్కడితో ఆ శరీరానికి పూర్తయిపోయి ఆ వెంట వచ్చేది ఏది అంటే చేసుకున్న కర్మ ఏది ఉంటుందో అదొక్కటే భుజానికి తగులుచుకుని వెళ్ళిపోతాడు. అంతటా ఉన్నటువంటి పరబ్రహ్మము ఈ లోకములన్నిటినీ కూడా హేళగా సృజిస్తోంది, నిలబెడుతోంది, లయం చేసుకుంటోంది, మళ్ళీ పునః సృష్టి చేస్తోంది. ఆయన చేసినప్పుడు ఆయన ఏం కష్టపడడు. ఎవ్వడు సృజించు ప్రాణుల ఎవ్వడు రక్షించు త్రుంచు ఎవ్వడనంతుండెవ్వడు విభుడెవ్వడు వాడి విధమున మనుచు బెనుచు హేళారతుడై అని పరమ హేళగా సృష్టి స్థితి లయ అనేటటువంటి మూడు కార్యములను పరమాత్మ నిర్వర్తిస్తూ ఉంటాడు. ఈ చేసేటప్పుడు ప్రధానంగా ప్రాణులు రెండు రకాలుగా సృజింపబడతాయి. ఒకటి స్థావరములు అని పిలువబడతాయి, రెండవ వాటిని జంగమములు అని పిలుస్తారు. స్థావరములు అంటే వృక్షాదులు, అవి కదలలేవు, ఎక్కడ పుట్టాయో శరీరం విడిచిపెట్టే పర్యంతము అక్కడే ఉంటాయి. ఒక మామిడి చెట్టు ఉందనుకోండి, ఉద్భుదము అంటారు, భూమిని చీల్చుకుని పైకొస్తుంది. ఆ చెట్టు చిన్న చెట్టుగా ఉన్నప్పుడు దాని ఆకులు తినడానికి ఒక మేక ప్రయత్నిస్తోందనుకోండి, తనను తాను రక్షించుకోవడం కోసం ఆ ప్రాంతాన్ని విడిచిపెట్టి వేరొక చోటుకి వెళ్ళిపోలేదు. ఎవరో గొడ్డలి పట్టుకుని వచ్చి దాన్ని నరకడానికి ప్రయత్నిస్తున్నాడు అనుకోండి, ఆయన నన్ను నరకడానికి వస్తున్నాడు కాబట్టి నేను దూరంగా తొలగిపోతాను అని వెళ్ళిపోయేటటువంటి అవకాశం దానికి ఉండదు. అది ఎక్కడ పుట్టిందో అక్కడే పెరగాలి, ఎక్కడ పెరిగిందో అక్కడే లయమైపోవాలి. తప్ప కదలిక లేనటువంటి ప్రాణులు కొన్ని ఉంటాయి, ఆ కదలిక లేకపోవడంలోనే అవి పడేటటువంటి కష్టం అలా ఉంటుంది. స్థావరములు అంటారు వాటిని. రెండవ శ్రేణికి చెందినవి జంగమములు అంటారు, ఇవి కదులుతాయి. ఈ కదిలేటటువంటి ప్రాణులు మూడు రకాలుగా సృజింపబడతాయి అని, ఒకటి దేవతలు, రెండు మనుష్యులు, మూడు తిరియక్కులు. ఇందులో దేవతలు సుఖమనుభవించడానికి మాత్రమే సృజింపబడతారు, వారికి దుఃఖస్పర్శ ఉండదు, వారు ఎప్పుడూ సుఖాన్ని అనుభవిస్తూ ఉంటారు. రెండవ కోవకి చెందినవి తిరియక్కులు, భూమికి అవి వెన్నుపం అడ్డంగా ఉండేటట్టుగా పుడతాయి. మళ్ళీ వెన్నుపం అడ్డంగానే పెరుగుతుంది తప్ప మళ్ళీ ఇలా నిలువుగా పెరిగేటటువంటి అవకాశం ఉండదు. అటువంటి ప్రాణులన్నీ తిరియక్కులు, జంతువులు అందులోకి వస్తాయి. అవి దుఃఖాన్ని ఎక్కువగా పొందుతూ ఉంటాయి, వాటికి సుఖం తక్కువ దుఃఖం ఎక్కువ, అసలు జీవితానికి భద్రతే కొరబడి ఉంటుంది. నేను ఇవాళ ఆహారం కోసం బయటికి వెళితే నేను వేరొకరికి ఆహారం అయిపోకుండా ఉంటాను అన్న ధైర్యం వాటికి ఉండదు. ఒక కోడి ఉందనుకోండి, బయటికి వచ్చి తన కాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆ తుక్కు చిమ్మి అందులో ఉన్నటువంటి క్రిములను తినేటటువంటి ప్రయత్నంలో నిమగ్నమై ఉండగా అది గ్రద్దకి ఆహారమైపోతుంది. తాను ఆహారాన్వేషణ చేస్తూ వేరొకరికి తాను ఆహారం కాకుండా బ్రతకగలననేటటువంటి నమ్మకం కూడా వాటికి ఉండదు. అందుకే భయం ఎక్కువగాను దుఃఖం ఎక్కువగాను ఉండేటటువంటి ప్రాణులు తిరియక్కులు. అందుకని వాటికి దుఃఖం, దేవతలకి కేవలం సుఖం. మనుష్యుల దగ్గరికి వచ్చేటప్పటికీ సుఖము దుఃఖము రెండిటినీ అనుభవిస్తారు. కేవలము దేవతల్లా సుఖాన్ని అనుభవించరు, కేవలము తిరియక్కుల్లా దుఃఖాన్ని అనుభవించరు. వాళ్ళు సుఖాన్ని అనుభవిస్తూ ఉంటారు, దుఃఖాన్ని అనుభవిస్తారు. ఇవాళ సుఖంగా ఉన్నాడని రేపు సుఖంగా ఉంటాడు అని నమ్మకం ఉండదు. ఇప్పుడు దుఃఖంతో ఉన్నాడని ఒక గంట పోయిన తర్వాత దుఃఖంతోనే ఉంటాడు అనేటటువంటి సిద్ధాంతము ఉండదు. మళ్ళీ సుఖాన్ని పొందేటటువంటి అవకాశం కూడా ఉంటుంది. అందుకే రామాయణం సుందరకాండలో సీతమ్మ ఒక మాట అంటుంది, కళ్యాణీ బతకాదీయం లౌకికీ ప్రతిభాతిమా ఏతి జీవంతిమానందో నరం వర్ష శతాదపి అంటుంది. 100 సంవత్సరములు పరిపూర్ణంగా జీవించినటువంటి మనుష్యుడు జీవితాంతము దుఃఖపడినప్పటికీ ప్రాణోత్క్రమణ సమయంలోనైనా సరే ఏదో ఒక శుభవార్త వింటాడు, సుఖపడతాడు. తప్ప అసలు ఏ సుఖమూ లేకుండా నేను కేవలము దుఃఖమే అనుభవిస్తాను అన్న సిద్ధాంతము ఉండదు. కేవలము దుఃఖము తప్ప సుఖముండదు అన్న సిద్ధాంతము ఉండదు. మనుష్యుడు రెండిటినీ అనుభవిస్తూ ఉంటాడు. ఈ మాటలు నేను అన్నప్పుడు మీరు ఒక్క విషయాన్ని కొంచెం జాగ్రత్తగా గమనించాలి.
పరమేశ్వరుడు ఈ సృష్టిని అంతటినీ చేశాడు అని నేను మీతో మనవి చేశాను. ఇందులో స్థావరములు ఉంటాయి, అవి కదలలేవు అని చెప్పాను. జంగమములు మూడు రకాలుగా ఉంటాయి, అందులో కేవలము సుఖాన్ని అనుభవిస్తారు దేవతలు, దుఃఖాన్ని ఎక్కువగా అనుభవిస్తాయి జంతువులు, సుఖదుఖములు రెండింటినీ అనుభవిస్తారు మనుష్యులు. ఇప్పుడు నాకొకటి చెప్పండి, ఈశ్వరుడు నన్ను ఒక మనుష్యుడిగా పుట్టించాడు, ఆయన నన్ను మనుష్యుడిగా పుట్టించడంలో ఆయనకి ఒక స్వేచ్ఛ, అంటే వీడిని ఇలాగే పుట్టిద్దాం, ఈ జీవుణ్ణి వీడు సుఖము దుఃఖము కూడా అనుభవించేటట్టు చేద్దాం అని. ఒక దేవతా శరీరాన్ని సృష్టించేటప్పుడు వీడికి పాపం ఏ దుఃఖం వద్దులే, వీడు సంతోషంగా ఉండని, వీడిని సుఖమే పొందేటట్టుగా చేద్దామని ఆయన సృజించాడనుకోండి, అప్పుడు ఈశ్వరుడు యందు పక్షపాత బుద్ధి ఉన్నది అన్నదానికి అది నిదర్శనమవుతుంది కదా. నన్ను ఇలా మనుష్యుడిగా సృష్టించి, ఒక కుక్కని కుక్కగా సృజించి, దేవతని దేవతగా సృజించి, ఇలా ఎందుకు సృజించావు అని అడిగారనుకోండి, నా ఇష్టం అని అడగకోండి ఈశ్వరుడు, నా ఇష్టం, నేను అలా సృజించాను, దాన్ని ఎక్కువ దుఃఖపెట్టాలనుకున్నాను, కుక్క జన్మనిచ్చాను, నీకు సుఖం దుఃఖం కూడా ఇవ్వాలనుకున్నాను కాబట్టి నీకు మనుష్య జన్మనిచ్చాను, ఆయన్ని కేవలం సుఖపెట్టాలనుకున్నాను, దేవతా జన్మనిచ్చాను, అడగడానికి నువ్వెవరు అన్నాడు అనుకోండి, అప్పుడు రెండు లక్షణములు గోచరిస్తాయి. ఒకటి, ఆయన నియంత. ఎందుకని అంటే ఎదుటివాడి ప్రశ్నకి సరి అయిన సమాధానాన్ని ఇవ్వడానికి ఆయన ఇష్టపడడం. రెండు, ఆయన యందు పక్షపాత బుద్ధి ఉంది, అందుకని కొందరిని దుఃఖ పెడుతూ ఉంటాడు, కొందరిని సుఖ పెడుతూ ఉంటాడు, కొందరిని సుఖదుఖములు రెండూ ఇచ్చి చూస్తూ ఉంటాడు అని అన్వయం చేయవలసి ఉంటుంది. కానీ ఈశ్వరుని యందు పక్షపాత బుద్ధి ఉండేటటువంటి అవకాశాన్ని ముందు పక్కన పెట్టి మాట్లాడాలి. ఇప్పుడు అసలు ఆయనకి అటువంటి వాటితో సంగం ఉండదు. మరి సంగం లేనప్పుడు నేను మనుష్యుడిగా, వేరొక ప్రాణి కుక్కగా, వేరొకరు దేవతగా ఏ కారణానికి అవ్వవలసి ఉంటుంది? అంటే ఎవరు చేసుకున్నటువంటి కర్మ చేత వారు ఆ శరీరాల్ని పొందుతారు.